ముందుగా దేవునామానికి స్తోత్రం. అలాగే ఈటీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ రాత్రికాల సమయం ముందు నా తండ్రి నీ ప్రజలతో నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మంచి వాక్యాన్ని నా తండ్రి నీ బిడ్డలకు అందించండి. తండ్రి ఏ వేదనలో ఉన్నారో నాయన, ఏ ఇరుకులో ఉన్నారో ప్రభా, ఎవరితో మీరు మాట్లాడదలుసుకున్నారో, ఏ ప్రజలతో మీరు మాట్లాడదలుసుకున్నారో, మీరే మాట్లాడి మహిమ పొందమని యేసునామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని కుమార్తె కుమారులారా, వాక్య జ్ఞానములోకి వెళదాం. న్యాయాధిపతులు 13:2 ప్రభు మనతో మాట్లాడుచున్నారు. ఆ కాలమున దాను వంశస్థుడుకు జూరియా పట్టణమస్థుడు అయిన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గుడ్రాలై కాపులేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కాపులేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ రాకూడదని, అపరితమే దేనిని తినకూడదనియు, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భం పుట్టినది మొదలుగునే దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇస్రాయిల్ నుండి రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిట్టిని యుద్ధకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యుద్ధకు వచ్చును, అతని రూపము దేవదూత రూపములు పోలినదై మిక్కిలిగా భీకరముగా ఉండెను, అతడు ఎక్కడి నుంచి వచ్చునో నేనెరగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు, గాని ఆలకించుము, నీవు గర్భవతి వై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమే గాని మద్యమే గాని త్రాకూడదు, ఆ అపరితమైనది దేనినైనాను తినకూడదను, ఆ బిడ్డకు గర్భమున పుట్టినది మొదలుగుని చనిపోయే వరకు దేవునికి నాజీరం చేయబడిన వాడై ఉండినని నాతో చెప్పినను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యుద్ధకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమీ చేయవలెనో దానిని మాకు నేర్పుము, దయచేయమని యెహోవాకు వేడుకొనగా, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెని దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తుకు వెళ్ళి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెను, అతనితో చెప్పను, అతడు మనోహ లేచి తన భార్యను వెంబడి వెళ్ళి మనుషుల యుద్ధకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడేవాడు నీవేనా అని అతన్ని అడగగా, అతడు నేనే అనిను. అందుకు మనోహ, కావున నీవు మాట నెరవేర్పినప్పుడు ఆ బిడ్డ ఎటువాడో అతడు చేయవలసిన కార్యమేంటో తెలుపునని మనవచ్చేయగా, మనోహ దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకోవలెనని, ఆమెకి ద్రాక్ష నుండి పుట్టిందేది కూడా తినకూడదని, ఆమె ద్రాక్షరసమైనను మద్యమైన త్రాగకూడదు, అపరిత్రమైన దేనిని తినకూడదని నేను ఆజ్ఞాపించినంతయు కూడా ఆమె చేయవలెనని మనోహతో చెప్పును. ప్రజలాడ హల్లెలూయా. ఇక్కడ వాక్యం సారాంశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మనోహ గారి భార్యకు బిడ్డలు లేరండి. బిడ్డలు లేకపోయినప్పటికీ యెహోవా తండ్రి మరి తన దూతను పంపించి మరి మనోహకి మరి కుమారుణ్ణి కనును. కాబట్టి ప్రియులారా, అతడు దేవునికి నాజీర చేయబడిన వాడు, అతడు దేవునికి నజీర చేయబడిన వాడు కాబట్టి అతనికి ఏది కూడా ముట్టకూడదని చెప్పి అన్నారు. ఎవరో తెలుసా ఆయన? సంసోన్ అండి. సంసోను దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తి అండి. సంసోను దేవునికి ఇష్టడుగా, అంటే తన ప్రియ కుమారుణ్ణి మరి ఎలాగైతే ఈ లోకానికి పంపించి ఉన్నారో ప్రభువారు, మరి ఆ రీతిగానే ఈ కుమారుణ్ణి కూడా చక్కగా మరి ప్రతిష్ఠించబడి ఉన్న వ్యక్తి అన్నమాట. అంటే బలాద్ధుడు, అంటే ఫిలిస్తీన్ని ఓడించి మరి దవడ ఎముకతో కొన్ని వేల మంది ఫిలిస్తీన్ని ఓడించినటువంటి వ్యక్తి. మనము మరి ఇతన్ని చూచుకుంటే దేవుని కృపావరాన పుట్టినవాడని మనకు అర్థమవుతుంది వాక్యలేఖనం. మరి తడు ఏం చేశాడండి? మరి చాలా కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి, శ్రద్ధ కలిగి, మరి యుద్ధ సమాచారంలో కూడా అతనే ఎంతమందిని ఓడించినటువంటి వాడు. ఎందుకనగా మరి సంసోన్ని ఓడించలేక ఫిలిస్తీన్లు సంసోన్ మీద పగపట్టారండి.
చాలా పగపెట్టారు ఎందుకంటే అతన్ని లేకుండా చేస్తే మనకు ఒక పని అయిపోతుంది కదా అనుకుని తన్నని చంపాలని ఎంతగానో ప్రయత్నం చేశారండి కాబట్టి ప్రియులారా ఎంతటి భక్తుడైనా సరే తన ఎంతో భక్తుడు దేవునికి ఇష్టుడు దేవుడు నసిరి చేయకోకుండా తల్లి గర్భమున పుట్టిన మొదలుగుడు దేవునికి ప్రతిష్ఠించినటువంటి వ్యక్తి సంసోను మరి అటువంటి వ్యక్తికి మరి ఎలాగో మరి చూడండి ప్రాణహాని చేయడానికి మరి ఎవర్ని వాడుకున్నారు డెలీలాని వాడుకున్నారు హల్లెలూయా మరి చూడండి ప్రిలారా ఈ రోజున చాలా మంది కూడా దేవుని నమ్ముకొని దేవుని సమక్షంలో పెరుగుతూ దేవుని సన్నిధికి వెళ్తూ దేవుని నమ్ముకొని దేవుని మాటలు వింటూ మరి వారు కూడా చాలా మంది త్రోవ తొప్పి ప్రక్కకి త్రోలిగిపోయిన వారు ఉన్నారు దేవుని స్తోత్రం తన అనుకున్నాడు దేవుడు నాకు ఇప్పుడు తోడయే ఉన్నాడు అనుకున్నాడు కానీ ఫిలిస్తీలు ఏం చేశారంటే తనని ఎదుర్కోవడానికి వాళ్ళ బలం సరిపోదు ఎందుకనగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు మరి దేవుని నమ్ముకున్న బిడ్డల్ని నాశనం చేయాలంటే ఎవరు తరమైద్దండి కాబట్టి అక్కడ దేవుడు అతనికి ఎక్కువగా తోడుగా ఉన్నాడన్నమాట కాబట్టి ఆ సంసోను అటువంటి వ్యక్తి 16 అధ్యాయంలోకి వెళ్ళాక తర్వాత సంసోను గాజుకు వెళ్లి వేసిన ఒకతను చూచి ఆమె యుద్ధ చేరేను సంసోను అక్కడికి వచ్చిను కానీ గాజు వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదామని పట్టణము ద్వారం యుద్ధ ఆ రాత్రి అంతయు కూడా పొంచి ఉండిరి సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులు వాటిని రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్ర తొట్టితో వాటిని ఓడవీకిరి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకు వాటిని తీసుకుపోయిను హల్లెలూయా పిమ్మట అతడు షరేకు లోయలోనున్న డెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిస్తీలు సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉందో మేమెలాగూ అతనిని గెలవవచ్చునో తెలుసుకొనము మేము అతని బంధించి అతని గర్వము అణుపుదము అప్పుడు మనలో ప్రతివాడు 1100 వెండి నాణ్యములను నీకు ఇచ్చుదనని చెప్పిరు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా చూడండి తను ఎక్కడా లొంగకపోవచ్చు దేవుని సమక్షంలో దేవుడు అతను తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి చంపుదాం అనుకున్నా కూడా ఎక్కడా కూడా సమస్య దొరకలేదండి కాబట్టి ఎక్కడ దొరుకుతాడు అంటే నీ వీక్నెస్ ఏంటి అంటే ప్రతి మనిషికి కూడా సాతాను ఏం చేస్తాడంటే ప్రతి మనిషికి వీక్నెస్ ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటాడండి ప్రిలారా ఇప్పుడు ఒకవేళ నీకు ఫోన్ చూసే అలవాటు ఉంటే దాంతో వాడుకుంటాడు నేను ఒకవేళ బలహీనమైన చూపు నీలో ఉంటే బలహీనముగా నీ చూపు ద్వారా పాపం చేయాలని అనిపిస్తుంది అలాగే నోటి తొందర నీకుంటే నోటి తొందరని వాడుకుంటాడు అలాగే శరీరేచ్ఛలు నీకుంటే శరీరంతో నిన్ను వాడుకుంటాడు ప్రియులారా ఎక్కడ కూడా సాతానుకు మనము త్రోవను కానీ వాడిని అనుచరులు మన దగ్గరికి కానీ రానికూడదు ప్రియులారా చూడండి దేవుళ్ళు చాలా మంది అనుకుంటారు దేవుడు నాకు తోడే ఉన్నాడు కదా నాకెందుకు ఇలా జరుగుతుంది ఏం జరగదు నేనేం చేసినా నాకేం అవదు అనుకుంటున్నారేమో సంసోను కూడా అలాగే అనుకున్నాడు ఏమని ఢిల్లీలాని మోహించాడు మరి ఆమెతో లాలన చేస్తుంది బ్రతిమలాడుతుంది ఆయన వశపరుచుకుంటుంది ఏమని తన బలం ఎక్కడుందో కనుక్కోవాలని దేవుని స్తోత్రం ఎందుకనగా తన బలం ఎక్కడ ఉందో ఎక్కడ బలహీనుడయ్యాడండి ఎంత బలాగ్ధుడండి అతను చూడండి దావీదు మహాభక్తుడు కూడా చూడండి ఎంత చక్రవర్తి దేవునికి హృదయానుసారుడు ఇష్టుడు ఇష్టమైన కుమారుడండి కాబట్టి ప్రిలారా మరి తను కూడా చూడండి ఎన్నో రాజ్యాలని ఎన్నో పట్టణాలను ఏలే రారాజుగా దేవుడు చేసి నీవు నా హృదయానుసారుడు అని చెప్పి దేవుడు సర్టిఫికెట్ సాయనం చేశాడండి ఆయన కూడా అమ్మాయి వేషాల్లో పడిపోయాడు ఆమె మోహిం చూపుల్లో పడిపోయాడు ఆయన కూడా వశపరుచుకుంది ఆవిడ ఎందుకనగా మనలో ఇటువంటి బలహీనతలు ఉండకూడదండి మనలో ఇటువంటి బలహీనతలు ఎక్కడ కనపడుతుందా దేవుని సమూహంలో నుంచి దేవుని సన్నిధిలో నుంచి నిన్ను తొలగించాలని చెప్పి సాతాను ఎంతగానో పోరాడుతూ ఉంటాడు ప్రియమైన కుమార్తె కుమారులారా మీరు దేవుని సన్నిధికి వెళ్ళుచున్న వారులారా దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు మీరు
ఎక్కడా కూడా లోబడకో. ఒకవేళ మీరు చదువుకుంటున్నారేమో, ఒకవేళ మీరు స్కూల్ కి వెళ్తున్నారేమో, ఒకవేళ మీకు అనేకమైన అలవాట్లు సాతాను గారు తీసుకొస్తున్నాడేమో, కానీ మీరు ఎక్కడ ఉన్నా ఎచ్చట ఉన్నా మేము దేవుని కుమారులం కుమార్తెలమని చెప్పి మరి ఎంతగానో మరి మీ హృదయాన్ని దృఢపరచుకోవాలి అన్నమాట. మన మనసు ఒకదానికి వెళ్ళిపోతూ ఉంటది. ఒక వస్తువు చూసినప్పుడు దాన్ని మనం బాగా ఆకర్షిస్తాం, అది మనకు కావాలి అని. కానీ కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళకూడదండి. మనసు నిగ్రహించుకోవాలి. దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటావో, దేవుని లోపరిచి లోకాన్ని విడిచిపెట్టి నువ్వు బాప్తీసం తీసుకుంటావో, నీవు లోకాన్ని విడిచిపెట్టి నువ్వు బాప్తీసం తీసుకున్నాక నువ్వు లోకంలో ఇంకా వెలుపలికి చూడకూడదండి. దేవుని వైపే నువ్వు చూడాలి, కానీ లోకం వైపు చూడకూడదు. ఒకవేళ నువ్వు దేవుడి వైపు చూసే వ్యక్తివే అయితే, ఒకవేళ నీవు దేవుని అంటకట్టుకొని ఉన్న వ్యక్తివే అయితే, ఒకవేళ నీవు నాకు దేవుడే సర్వము నాకు ఇంకెవరూ లేరనుకునే నువ్వు వ్యక్తివే అయితే, కానీ సాతాను ఎక్కడో చాట నిన్ను లోపరుచుకోవాలని చూసింది, ఎవరి ద్వారా అన్నా నిన్ను పడేయాలని చూసింది. కానీ వాక్యం అనే ఖడ్గం ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు ప్రియులారా. వాక్యానుసారంగా వాక్యం చదువుకుంటూ ఉంటే దేవుడు ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి దినము కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు మనం ఏ పాపంలో కూడా పడమన్నమాట. ఇవన్నీ కూడా ఎందుకు ముందుగా రాయబడి ఉన్నదంటే, దేవుడు ఇవన్నీ కూడా ఎందుకు రాశాడంటే, ముందుగా ఇవన్నీ చదువుకుని మనమందరము కూడా దాన్ని అనుసరించి నడుచుకోవాలని ప్రభువారు మనకు వాక్యం ఇచ్చి ఉన్నారు ప్రియులారా. కాబట్టి ప్రియమైన కుమారుడ కుమార్తె, ఎక్కడ కూడా నువ్వు పడిపోవటానికి వీల్లేదని దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు ఎక్కడ జారిపోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు జారిపోయినా మరలా తిరిగిలేవు, దేవుడు నిన్ను కడతాడు. ఒకవేళ తెలిసి తెలియక నువ్వు పాపంలో పడిపోయినా ఇప్పటికైనా లే అని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఎంతటి భక్తులకైనా పాపంలో పడిపోవటానికి సులువైన మార్గము పాపము. ఆ సులువైన మార్గంలోకి ఈ రోజున కుమార్తెలు కానీ కుమారులు కానీ సులువుగా వాడు చిక్కులు పెట్టి సులువైన మార్గంలో వాళ్ళని తీసుకుపోతూ ఉన్నాడు ప్రియులారా. మరి మీరు ఇక్కడ చూడండి, సంసోన్ గారు ఇక్కడ ఎంత భక్తుడు, ఆ యొక్క ఢిల్లీలో మరి మాయలో పడిపోయి మరి తను ఉన్నటువంటి శక్తి ఎక్కడ ఉన్నదో చెప్పేసేసాడు. మరి ఏం చెప్పినప్పుడు చూడండి ఎంత హీనంగా తనని చేసి ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, గర్వమును అనుభూతము అప్పుడు మనలో ప్రతివాడును 1100 వెండి నాణ్యములను నీకు ఇచ్చిదని చెప్పిరి. నీ మహాబలము దేనిలో ఉందో, నిన్ను దేని చేత కట్టి బంధించునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, సంసోను 7 నివంజరం చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడని సామాన్య మనుషుల్లో ఒకనవలే అవుదునని ఆమెతో చెప్పాను. ఫిలిస్తీలు సర్దారులు 7 నివంజల చువ్వలను ఆమె యొద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతని బంధించును. మాట నుండి వారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరి. గనుక ఆమె సంసోను ఫిలిస్తీయులను నీ మీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను, గనుక అతని బలము తెలియబడలేదు. అప్పుడు డెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేనితో బంధించునో దయచేసి నాకు తెలపమని సంసోను చెప్పగా, అతడు నేనని తరువాత పని పెట్టుకుని కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినడల బలహీనుడై సామాన్య మనుషులు ఒకన వల్ల అవుదునని ఆమెతో చెప్పాను. అంతటా డెలీలా సేన అనబడిన కొత్త తాళ్లను తీసుకుని వాటితో అతన్ని బంధించి, సంసోను ఫిలిస్తీలు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటనున్న వారు అంతఃపురంలో నుండి ఇతడు తన చేయి నుండి నూలు పోగవలను తాళ్లను తెంపెను. అప్పుడు డెలీలా, ఇంతవరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేనితో బంధించను నాకు తెలమని సంసోను చెప్పగా, అతడు నీవు నా తల జడలును 7 అల్లికలు అల్లి ఎడల సరి అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె ఆ మేకులతో అతన్ని దిగగొట్టి సంసోను ఫిలిస్తీల్ని మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు, అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకుల నేతను ఊడదీసినని పోయెను. అప్పుడు ఆమె, నాయందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించనని నీవెందుకు చెప్పుచున్నావని, ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉందో నాకు తెలపమనకపోతేవి కదా నీతో అనెను. ఆమె అనుదినము
ఆటలు చేత అతన్ని బంధించి తొందరపెట్టినందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకి తెలియజేసిరి, నేను నా తల్లి గర్భమును పుట్టినంది మొదలుగుని దేవునికి నజీరు చేయబడిన వాడనే ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగి పోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. అత్తుడు తన అభిప్రాయం తనకు తెలిపినని ఢిల్లీలో ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీన్ సర్దార్ను పిలిచి ఈసారికి రండి అని చెప్పి అతన్ని అతను ప్రాంతమంతయు నాకు తెలుపునని ఫిలిస్తీన్లకు సర్దార్లకు రూపాయలు తన చేత పట్టుకొని ఆమె ఎదుకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రించి ఒక మనిషిని పిలిపించి వాని చేత తల మీదకి ఏడు జడలను క్షౌరము చేయించి అతని బంధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె సంసోను ఫిలిస్తీన్లు ఈ మీద పడుచున్నారనగా అతడి నిద్ర మేలుకొని ఎప్పుడు ఉన్నట్లు నేను బయలుదేరి విడిజిమ్మకున్నదననుకున్నాడు. అయితే యెహోవా తనను ఎడవాసినని అతనికి తెలియదు. అప్పుడు ఫిలిస్తీన్లు అతనిని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజుకు అతన్ని తీసుకువచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతన్ని బంధించి అతడు బందీగృహములో తిరగలి విసిరివాడయ్యను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని వెంట్రుకలు తిరిగి మొలచని మొదలుపెట్టాను. ప్రజలాడ హల్లెలూయ. ఇదంతా చదివి ఎందుకు వినిపిస్తున్నానంటే ప్రియులారా, వాక్యము వాక్యానుసారంగా వాక్యము చదివి వినిపిస్తే తెలియనటువంటి వారికి కూడా తెలిసిద్దని చెప్పి నేను వాక్యాన్ని మీకు చదివి వినిపించాను. ప్రియులారా చూడండి, తను ఎంతగా మరి ఆ అమ్మాయి చెప్పిన మాటల్లో పడిపోయి దేవుని మర్చిపోయి, మరి నేను బలవంతుణ్ణి, నేను దేవుడికి ప్రతిష్ఠించిన వ్యక్తిని, మరి నాకు మరి ఇంత బలం ఉన్నదని తను అనుకున్నాడు. కానీ దేవుడు యెహోవా పాపములో ఏ మనిషి అయితే పడిపోతాడో అప్పుడు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ వారితో ఉండదండి. మనలోకి పాపం అనే బీజం ఎప్పుడైతే వస్తుందో మనకు దేవుడు ఎప్పుడు తోడై ఉండడండి. మనలో పరిశుద్ధాత్మ గుండెల్లో ఎప్పుడైతే దేవుణ్ణి మనం హృదయంలో పెట్టుకుంటామో అప్పుడే దేవుడు మనతో దేవుడు తోడై ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడై ఉంటాడు. ప్రియులారా చూడండి, తను సంసోను చేసినట్లుగా మనం చేయకూడదండి. సంసోను పడిపోయినట్లుగా మనం పడిపోకూడదని ఈరోజు ఈ టీవీ విస్తున్న ప్రజలందరితో ప్రభు మాట్లాడుచున్నారు. అక్కడ అలా జరిగినట్లుగా నీ జీవితంలో ఏమైనా జరుగుతుందేమో అని దేవుడు ముందుగానే నీకు హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, ప్రియ దేవుని కుమార్తె కుమారులారా, మరి హెచ్చరిక ఇది మాటే కాదు, దేవుడు యెహోవా మాటని మీరు నమ్మండి. దేవుడు ఈ టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రజల్ని దేవుడు మాట్లాడుచున్నారు. ఏమనంటే ఇలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, ఇప్పటికైనా కళ్ళు తెరువు, ఇప్పటికైనా దేవుణ్ణి వెతుకు, దేవుని వెతకాలండి. దేవుని వెతికితే కనుగొంటామండి, దేవుని వెతకపోతే దేవుడు మనకు దొరకడండి. చూడండి, ఆదివారం అలవాటులాగా మనం ఎప్పుడు కూడా చర్చ్కి వెళ్ళి ఇంటికి వచ్చి చక్కగా భోజనం చేసి పడుకోవటం కాదండి, ప్రభుని అనుదినము స్తుతించాలా, ఉదయకాలం స్తుతించాలా, అలాగే మధ్యాహ్నం స్తుతించాలా, సాయంకాలం స్తుతించాలా. చూడండి, మనకి ఇంకా ఎక్కువ టైం ఉంటే ఇంకా ఎక్కువ టైము దేవునితో స్పెండ్ చేసిన వెళ్ళా దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. ప్రియమైన కుమార్తె కుమారులారా, ఈ రోజున యవనస్తులు ఎంతోమంది కూడా అలాగే నాశనం అయిపోతున్నాడు. ప్రియులారా చాలామంది కూడా అలాగే దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు. దేవుని బిడ్డలయ్యి దేవుని కుమారులయ్యి మరి ఇష్టానుసారంగా ఉన్నారు, వారితోనే దేవుడు మాట్లాడుచున్నారు. ఇప్పటికైనా నా కుమారుడా నా దగ్గరికి రమ్మని దేవుడు చేతులు ఎల్లప్పుడూ కూడా నీ వాకిట నిలుచుని ఇప్పటికైనా నా కౌగిట్లోకి రమ్మని చెప్పి నేను ఎప్పుడు పిలుస్తున్నాడు. కుమారుడా కుమార్తె, మరి నీవు దేవునికి సందముగా దేవుడికి దగ్గరగా ఉన్నావో దూరంగా ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఒక్కసారి ప్రభు దగ్గర నువ్వు ఉన్నావా లేదా, లేదా నీ కరెక్ట్ అయిన మార్గంలో వెళ్తున్నానా లేదా, లేదా నీ సరైన మార్గంలో ఉన్నానా లేదా అని చెప్పి ఒక్కసారి నీకు నీవు సరి చేసుకునేటలా దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. మరి ఏ రీతిగా నువ్వు ఉన్నావో, ఎలాగూ ఉన్నావో, మరి ఎలా నోటి తొందరతో ఉన్నావో, చూపు తొందరతో ఉన్నావో, మరి తొందరపడుచున్నావో, ప్రతి విషయానికి నువ్వు తొందరపడుచున్నావో, దేవుడు అంటున్నాడు నిదానించి ఆలోచన చేయి. దేవుడు చేసే కార్యములు కంటికి కనపడవు, చెవులకి వినపడవు, అగోచరం కావు. ప్రియులారా దేవుని నమ్ముకుని దేవునితో సావాసం, దేవునితో సావాసం చేస్తే ఎంతో మధురమండి. స్పర్శ వేరు, ఆ ఫ్రెండ్షిప్ వేరండి.
దేవునితో స్నేహం ఎంతంటే లోకంతో చేయకూడదండి దేవునితో చేయాలి దేవుని బిడ్డలతో స్నేహం చేయాలి అప్పుడే మనకు గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది ప్రియులారా ఒకవేళ నీ కుమారుడు అదే స్థితిలో ఉన్నాడా ఒకవేళ నీ కుమార్తె అదే స్థితిలో ఉందా దేవునితోనే మాట్లాడుచున్నాడు ప్రార్థన చేయి దేవుడు నీ కాచి కాపాడతాడు నీ బిడ్డల్ని కాపాడతాడు నీ కుటుంబాన్ని కాపాడతాడు నువ్వు ప్రార్థన చేయి లేగు నువ్వు బద్ధకిస్తున్నావా 3 గంటలకు లేసి ప్రార్థన చేయలేకపోతున్నావా కుటుంబం ప్రార్థన లేదా మీ కుటుంబంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కుమార్తె ఒకవేళ నా కుమారుడు ఇంకా మారడు వీడు ఇంకా మారడు వీడు ఇంతే అనుకుంటున్నారా ప్రార్థన చేయి దేవుడు పట్టుకుంటాడు నీ కుమారుని దేవుడు వాడుకుంటాడు నీ కుమారుని నువ్వు ప్రతిరోజు అనేది నువ్వు ప్రార్థనలో ప్రార్థన చేయి నా కుమారుని నువ్వు కూడా వాడుకో ప్రభువా అయ్యా నా తండ్రి ఒక ప్రవక్తగా వాడుకో ప్రభువా ఒక ప్రవక్తినిలాగా నా కుమార్తెని వాడుకో ప్రభువా అని చెప్పి మీరు ప్రార్థన చేయండి కుమార్తె కుమారులారా మనం ఏడుస్తాం కాదు ప్రియులారా ఒక సమస్య వస్తే మనం ఏడిస్తే అది పోదు ప్రియులారా మనం ప్రార్థన చేస్తే ఆ సమస్య పోతుంది మన కుటుంబంలో మరి ఎన్నో సమస్యలు చూడండి ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజల్లో నా కాల్ చేశారండి మరి చిన్నతనం అండి చిన్న బాబండి మరి చదువుకుంటున్నాడండి ఎంతగానో మరి లోకంలో పడిపోయినప్పటికీ తల్లిగారు ఫోన్ కాల్ చేసి ప్రార్థన చేయించుకున్నారు ప్రతిసారి ఫోన్ కాల్ చేస్తారు ప్రియులారా మరి ఈరోజు నా బాబు చక్కగా హైదరాబాద్ జాబ్కి వెళ్తున్నారంట మీ ప్రార్థన ఫలించింది అమ్మగారని చెప్తున్నారు ప్రియులారా మరి అలాగే చెప్పింది చెప్పినట్టుగా చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ప్రియులారా ప్రార్థన అనేది మీ కుటుంబంలో లేకపోతే సమస్యలు అనేవి ముందుగానే ఉంటాయి కుమార్తె కుమారులారా సమస్య ఎందుకు వచ్చింది అనారోగ్యం ఎందుకు వచ్చింది ఈ రోగం ఎందుకు వెళ్ళిపోవట్లేదు వచ్చిన రోగం ఎందుకు తగ్గట్లేదు నా స్థితి ఎందుకు ఉంది ఈ పరిస్థితిలో నేను ఎందుకున్నాను అని మీరు ఒక్కసారి ఆలోచించేస్తున్నారా చూడండి ప్రియులారా ఆలోచన చేయండి ఈ సమస్య మనకు దేనికి వచ్చింది అని వెళ్ళి పొరుగింటి వారికి చెప్పే కంటే లేదంటే ఎదురింటి వాళ్ళకి చెప్పే కంటే ప్రభు దగ్గర కూర్చోండి మోకాళ్ళు వేయండి ప్రభుని పిలవండి పలికే దేవుడు మన తండ్రి సచీవుడు అయిన దేవుడు నీతో మాట్లాడతాడు నువ్వెక్కడైతే మోకరిస్తావో అక్కడే నుంచుంటాడు ప్రభు మీతో మాట్లాడతాడు ప్రియులారా నీ సమస్యను ప్రభుకు చెప్పు నీ బిడ్డలు మారలేదా నీ బిడ్డలు అదే స్థితిలో ఉన్నారా తండ్రి నా కుమారుని మార్చమని నా కుమార్తెను మార్చమని ప్రార్థన చేయండి ఒకవేళ మీ హస్బెండ్ అదే పరిస్థితిలో ఉన్నారా ప్రార్థన చేయి తను మారతాడు తన్ను మారడే నేను వెళ్ళిపోవద్దు తన్ను నువ్వు ప్రార్థన చేస్తే మారతాడు ప్రియులారా ఇలాంటి బలహీనతతో చాలామందిని సాతానుగాడు వాడుకుంటున్నాడు ప్రియులారా చాలామంది ఇదే సమస్యతో బాధపడుతూ ఫోన్ కాల్స్ చేస్తున్నారు ప్రియులారా కాబట్టి దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు ఇదిగో ఈసారి ఈ వాక్యాన్ని నువ్వు ప్రజలకు అందించమని ప్రభు నాతో మాట్లాడి ఉన్నారు ప్రియులారా కాబట్టి నువ్వే స్థితిలో ఉన్నా ప్రభువుకి తెలుసు నీ కుమారులు ఏ పరిస్థితిలో ఉన్నారో నీ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో నీ కుటుంబ సమస్య ఏమిటో ప్రభుకి అన్నీ తెలుసు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు సర్వము సమస్తము ఆయనకి సాధ్యమే కాబట్టి నువ్వు ఏ బలహీనతతో ఉంటే ఆ బలహీనత నుంచి నన్ను విడిపించు ప్రభువా నేను ప్రార్థన చేయాలి హల్లెలూయా నీ భర్త ఉన్నాడో ఒకవేళ నీ కుమార్తె ఉందో నీ కుమారులు ఉన్నారో నీ పక్కింటి వారు ఉన్నారో ఎరిగింటి వారు ఉన్నారో ఎవరి గురించి అయినా సరే మీరు అదే ప్రార్థన చేయాలి ప్రియులారా కాబట్టి సంసోను చూడండి లాస్ట్ దినములో తన కళ్ళు ఓడవీసేశారు మరి ఎంతగానో వాళ్ళ కొరడాలతో కుట్టారు వాళ్ళ దేవతా స్తంభాలకి కట్టేసి హింసించారు మరి అలాగే దేవుణ్ణి ఒక్క కోరిక అడిగాడండి సంసోను ఏమనంటే తెలుసా నా తండ్రి ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వు ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వమన్నాడు సంసోను దేవునికి మహిమ కలుగునుగాక ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వు ఈ ఫిలిస్తీన్లందరినీ ఓడించి నేను నీ సన్నిధికి వస్తానని చెప్పి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడండి తన్ను కొట్టారు కళ్ళు ఊడబీకారు హింసించారు వాళ్ళ దేవతా స్తంభాలు కట్టేసి ఎంతగానో బంధించి ఉన్నారు హల్లెలూయా దేవుడికి మహిమ కలుగునుగాక ఇక్కడ 28వ వచనంలో అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుమని దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నులను నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకున్నామని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారమను ఉన్న ఆ రెండు మధ్య స్తంభములో ఒక దానిని కుడిచేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిస్తీన్ చనిపోదము కాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద పడి దానిలోనున్న జనలందరి మీద పడిను జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే కూడా ఎక్కువయను దేవునికి మహిమ కలుగునుగాక చూడండి ప్రిలారా అతను బలంగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు చంపివేసిన వాళ్ళ కంటే కూడా తను బలహీనుడయ్యి చంపిన వ్యక్తులే ఎక్కువ మంది అయ్యారు దేవుని స్తోత్రం
ఒకవేళ మీద ఉన్నప్పుడు నువ్వు చేసింది కాదు గానీ నువ్వు బలహీనుడగా ఉన్నప్పుడు చేసిందే ప్రభు అంతకంటే శక్తిగా నిన్ను నన్ను వాడుకుంటాడు ప్రియలారా చూడండి ప్రియలారా బలహీనతల వైపు చూచి మనము కుంగిపోకూడదు పాపం వైపు చూసి మనం నశించిపోకూడదు అలాగని కుటుంబంలో భారం గురించి మనం నశించిపోకూడదు గానీ ప్రభువుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా చేయవలసింది ఏంటంటే ఏ పాపములో పడకుండా ఉండాలి అంటే ఉదయకాల సమయమందు నీ కుమార్తెల కోసం నీ కుమారుల కోసం నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసి స్త్రీవలే ఉండాలి కుమార్తె కుమారులారా కాబట్టి మనం ఎప్పుడైతే మన సమస్యను పెట్టుకొని ప్రార్థన చేస్తామో మన కుటుంబంలోకి అటువంటి రానికుండా ప్రభువారు కంచి వేస్తారన్నమాట దేవుని స్తోత్రం చూడండి యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు మరి ఎంత యథార్థవంతుడు న్యాయవంతుడు ఇంటి చుట్టూ ఏం చేశాడండి కంచి వేశాడు ఎందుకు వేశారు మరి అన్నపానములు పుచ్చుకునేటప్పుడు దేవుడు మరి ఆ యొక్క బిడ్డలను తీసుకొచ్చి భోజనం విందుకు పిలిచినప్పుడు యోబు గారు ఒకవేళ నా బిడ్డలు మరి దేవుణ్ణి దూషించారేమో దేవుణ్ణి ఏమన్నా అన్నారేమో అని చెప్పి భయమేసి ఆయన ప్రార్థన చేస్తూ నైవేద్యములు బల్లిలను పానార్పణములు అర్పించేవారంట యోబు గారు దేవుని స్తోత్రం మరి యోబులాగా మనము కూడా మన బిడ్డల కోసం ఏమో ఎక్కడ పడిపోతున్నారో ఎక్కడ చెడిపోతున్నారో ఎక్కడ ఉన్నారో నా బిడ్డలు ఏమైపోతున్నారో తల్లిదండ్రులకి మీరు చాలా జాగృతగా వారిని ఆలకించాలి ఆలోచన చేయాలి ప్రియులారా మన పనులకు మనం వెళ్ళిపోయి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోయి పిల్లలు ఏమైపోతున్నారు ఈ రోజున నశించిపోతున్నారు ప్రియులారా డ్రగ్స్కి స్మోకింగ్లకి అన్నిటికీ అలవాటు పడిపోయి బిడ్డలు నశించిపోతున్నారు ప్రియులారా కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి మీరు ఆలోచన చేసి ప్రతి పాపములో నుంచి పడకోకుండా దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక సంఘంతో ఆత్మ చెప్తున్న మాట చెవగలవాడు వినుడుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రేమ నమ్మకమైన యేసయ్య నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన అయ్యా చెప్పిన వాక్యాన్ని బట్టి బిడ్డలు వింటున్న బిడ్డలను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభు విన్న వాక్యాన్ని నైనా వాళ్ళ హృదయాల పలింపు చేసి నీరు కట్టి పలింపు దయచేయండి విన్న వారిని మరి మీరు దీవించండి ఆశీర్వదించండి ఎవరైతే రోగులు ఉన్నారో వారిని స్వస్థపరచండి ఎవరైతే బలహీనత ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి గర్భఫలాలు లేని వారికి గర్భఫలం దయచేయండి అయా రోగాల్లో ఉన్నవారిని లేవనెత్తండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీరు ఆకర్షించి మంచి ఆయుష్ ఆరోగ్యాలు పొడిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్ ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా ఎనికేపాడు సియోను ప్రార్థనా మందిరము జెండా చెట్టు సెంటరు మరి మీలో ఎవరైనా ఆ స్థలానికి రావాలనుకున్న వారు మా అడ్రస్సు మరి యొక్క టీవీలో మరి నా కాల్స్ నెంబర్ ఉన్నాయి ఎవరైనా సరే ఎనీ టైము ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చండి అర్ధరాత్రి అనుకోకండి మీ సమస్య ఏదైనా సరే ఫోన్ ద్వారా మాట్లాడండి ప్రతిరోజు మేము సాయంకాలం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం వారి సమస్యల కోసము చాలామంది కూడా చాలా కార్యాలు జరిగినాయి అని చెప్పి చాలా మాకు కాల్స్ సాక్ష్యాలు కూడా చెప్పారండి మరి చాలామంది కూడా మందిరాన్ని ఎత్తుక్కుంటూ వస్తున్నారండి మందిరం కోసం మరి అక్కడ స్వస్థత వరం ఉన్నది దేవుడు స్వస్థత వరాన్ని ఇచ్చాడండి మరి రోగులు ముఖ్యంగా బాగా స్వస్థపడుతున్నారండి అలాగే పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇస్తున్నాడండి దేవుడు మరి చాలామంది కూడా అడ్రస్ కనుక్కొని మరి ఆ యొక్క గ్రామానికి రావడం జరిగింది ఆ యొక్క మందిరానికి కూడా వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారండి టీవీలో ప్రార్థన చేయించుకున్నాం మాకు ఈ కార్యం జరిగిందని చెప్పి చాలామంది కూడా చెప్తున్నారండి అలాగే మీలో ఎవరికైనా రావాలని అనిపిస్తే తప్పుకోకుండా ఆ గ్రామానికి రండి మరి అలాగే మీలో ఎవరికైనా ఈ టీవీ స్పాన్సర్ చాలా పారిపత్యంగా ఉన్నది మీలో ఎవరికైనా దేవునికి విత్తిన ఎడల దేవుడు మీకు ఆకాశవాకులు విప్పి పటచాలను విస్తారంగా మీకు సహాయం చేస్తారండి మరి ఎలాగంటే మీరు వెళ్ళకపోయినా వెళ్ళువారినైనా పంపించండి అని చెప్పి ఉన్నారు కాబట్టి మేము ఎంతో భారంగా చేస్తున్నాం ఈ సేవ చాలామంది కూడా మరి స్పాన్సర్లు ఇస్తున్నారు వాళ్ళకి తోసినంత ఇస్తున్నారండి మీలో ఎవరికైనా ఇవ్వాలని అవగాహన కలిగి దేవుడు ప్రేరేపణ కలిగిస్తే మా కోర్సులో ఉన్న నెంబర్కి కాల్ చేయండి గ్రామానికి అడ్రస్ తెలియకపోయినా మా బిడ్డలను పంపించి మేము తీసుకొస్తామండి మరి ఫోన్ ద్వారా కూడా ఎన్నో స్వస్థతలు అద్భుతాలు జరుగుతున్నాయి మరి అలాగే మీలో ఎవరైనా రావాలనుకున్న వారు ఆ గ్రామానికి రావాల్సిందిగా కోరుచున్నాను అందరికీ వందనాలు